మీ పార్టీ ఏ అంశం ఇచ్చింది ఆ అంశ వేదిక మీద మీరు ఏం మాట్లాడతారు ఆ రోజు ప్రజల మద్దతుతోటి ఇండిపెండెంట్ గా గెలిచిన మాధవరెడ్డి గారు 2014 నుండి 18 వరకు ఎంత మంది అధికార పార్టీలు ప్రాలోభాలు పెట్టినా కాంట్రాక్ట్ వర్కులు ఆశలు చూపినా ప్యాకేజీలు ఆశలు చూపినా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నియోజకవర్గ ప్రజలే నన్ను గెలిపించారని చెప్పి ఈ వ్యక్తిగత ఆడంబరాలు వ్యక్తిగత ఆస్తులు నాకు అవసరమే అని చెప్పి గోటితో వాటిని తీసేసి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళీ ఉండుకుంటూ సేవలు అందించిన వ్యక్తి మాధవరెడ్డి గారు అది నీకు తెలుసు నియోజకవర్గ ప్రజలకు తెలుసు నిన్న అభిమానించే పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో ఒకలిద్దరు వాళ్ళకు కూడా తెలుసు అది నిజమా కాదా చెప్పాలి ఈ రోజు నువ్వు కాంట్రాక్టర్ల పరలతోటి మాధవరెడ్డి గారు అని ఉచ్చరించుకుంటూ మాట్లాడితే ఆ వేదిక మీద నువ్వు ఎవరిని ప్రెషర్ చేయదలుచుకున్నావు అసలు ఎవరిని ఒత్తిడి చేయదలుచుకున్నావు ప్రతిపక్షంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థితో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహించే మాధవరెడ్డి గారిని ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు కూడా వంట వార్పు ఇది అది అంటే అధికార పార్టీ ప్రభుత్వ పార్టీ ఆ రోజు నీకు కనిపిస్తున్నా సింగిల్ ఎజెండా మాధవరెడ్డి గారు వ్యక్తిగతంగానే పెట్టుకున్నావు ఈ రోజు మళ్ళీ 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ నువ్వు బహిరంగ కార్యక్రమాన్ని పెట్టుకొని ఇన్నేళ్ళు డబల్ బెడ్రూమ్ కనపడలేదట ఈ ఎలక్షన్లో 4 ఏళ్ళు వస్తానప్పుడు బీజేపీలోకి ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి డబల్ బెడ్రూమ్ కనపడదట దాని మీద మళ్ళీ నువ్వు మాధవరెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని దానికో పిట్ట కథ 500 రూపాయలు ఒక ఆమెను అడిగిన కుంట్రకుంటగా కుమ్మరికుంట కాడిపోతే అక్కడ ప్రశ్నించి తమ బిల్డింగ్ మించెళ్ళి నేను కిందికి రమ్మన్నా రమ్మన్నాక ఆమెను అడిగిన ఆ మడితో ఎవరికి వేసిన ఓటు అన్నది మాధవరెడ్డి గారికి వేసినామన్నది వేసినామన్నాక ఏం తీసుకున్నామని అడిగిన 500 తీసుకున్నారు ఆమె చెప్పిందని నేను అనడం జగమెరిగిన సత్యం ఎవరు డబ్బులతోటి ఎవరు ప్రలోభాలతోటి ఎవరు ఆడంబరాలతోటి ఎవరు ఇవాళ హస్తగతం చేసుకున్నారు అధికారాన్ని ఎవరు గెలుచున్నారు ఎమ్మెల్యేగా ఎవరెన్ని ఏరులై పారించిండ్రు డబ్బులతోటి మద్యంతోటి తర్వాత డబ్బులు లేకుండా మద్యం విచలవిడిగా కాకుండా ఏమీ లేకుండా నిస్వార్థంగా వెళ్ళి లాస్ట్ దశలో ఓటర్లే నమ్ముకుంటే ఆఖరికి ఎవరైతే ప్రలోభ పెడితే వాళ్ళు గెలిచిండ్రు పోటా పోటీ పోటీ ఇచ్చి ఆగింది మాధవరెడ్డి గారు నువ్వు గెలిచినారని వదిలిపెట్టేసి మాధవరెడ్డి గారి మీద 500 పిట్ట కథ పెట్టినావు అది నువ్వు సృష్టించుకుందే అంటే ఇక్కడ జనాన్ని ఎటువైపు పట్టుకపోవడానికి ప్రయత్నం చేస్తాండో ప్రకాశరెడ్డి గారు అని ఒకసారి గ్రహించాలి ఇంకొక మాట ఎప్పుడు మాట్లాడినా నర్సంపేట నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి పరిచినా నన్ను ఎవ్వరు కూడా పోటీ పడలేరు నాతో పాటు అభివృద్ధిని ఎవరు కూడా పోటీ పడే పరిస్థితులు లేరు మీరు ముగ్గురు అంచనా వేసుకొని ఓటేయమని చెప్తా ఉన్నాడు రైట్ నీకు ఇచ్చిన అవకాశాలు 5 సార్లు నువ్వు బరిలో నిలబడితే 3 సార్లు నీకు గవర్నమెంట్ నీకు ఎమ్మెల్యే ప్రతినిధి అవకాశం కల్పిస్తే ఆ రోజున్న పరిణామాలలో డెవలప్మెంట్ అయ్యే దశలో నువ్వు శాసనసభ్యుడిగా అయినావు కానీ నువ్వు శాసనసభ్యుడిగా రాజకీయంలో ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీలో జెండా మోసి ఇక్కడున్న కమ్యూనిస్టుల బారి నుండి నీ తెలుగుదేశం క్యాడర్ను కాపాడుకొని ఓ 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ ఇచ్చి వచ్చి 94లో నువ్వు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ నిలబడ్డావా ఓ కాంట్రాక్టర్ అవతార వ్యక్తి వచ్చి డబ్బులు ఎరజూపెట్టి ఆ రోజున్న పరిస్థితులలో మాధవరెడ్డి గారు లాంటి నాయకులు నీకు ఆశ్రయం కల్పిస్తే అవకాశం కల్పిస్తే నువ్వు వచ్చి ఇక్కడ పోటీ చేసినావు అప్పుడు ఎమ్మెల్యే అయినావు వాస్తవంగా నిజమా కాదా గుండె మీద చేసుకొని చెప్పాలి ప్రకాష్ రెడ్డి గారు నీకంటే సీనియర్ మాధవరెడ్డి గారా మాధవరెడ్డి గారి కంటే సీనియర్ నువ్వా రాజకీయంలో నేను అడుగుతున్నా నిన్ను తీసుకొచ్చిన దాంట్లో మాధవరెడ్డి గారు ఉన్నారు మాధవరెడ్డి గారిని తీసుకొచ్చే దాంట్లో కానీ మాధవరెడ్డి గారికి పదవి ఇచ్చే దాంట్లో కానీ నువ్వు లేవు ఎప్పుడు కూడా అది ఆత్మవిమర్శ చేసుకోవాలి నేను సీనియర్ను అని నా వేదిక మీద చెప్తా ఉన్నాడు ఏ కోణాలను నువ్వు సీనియర్ కావు రెండోది నువ్వు అభివృద్ధి చేసినావన్నవే నువ్వు చేసిన అభివృద్ధి ఏందో మాధవరెడ్డి గారు పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది అప్పుడున్న పరిస్థితులలో ఒకసారి మిత్రపక్షానికి సీట్ ఇస్తే నిస్వార్థంగా నియోజకవర్గాన్ని మరవకుండా ఆ మిత్రపక్ష అభ్యర్థి లక్ష్మారెడ్డి గారి గెలుపు నాదనుకొని గెలిపించి వారి సహకారంతో గవర్నమెంట్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా 5 ఏళ్ళు ఏం పనిచేస్తుండో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కానీ అదే మీరు 2014లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి అడ్రస్ లేవు 2018లో అనంకొండల టికెట్ తీసుకొని నిలబడ్డావు నేను నర్సమేడ నియోజకవర్గ ప్రజల మీద నాకు ప్రేమ బాగుందని చెప్తా అన్నారు ప్రేమ ఉంటే మాధవరెడ్డి గారు లెక్క త్యాగం చేసి ఉండాలి ఇక్కడ ఆ రోజు నువ్వు పోటీ చేసింది అనంకొండల ఎవరితోటి నీ తెలుగుదేశం పోటీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉంది నీకు నర్సంపేట నియోజకవర్గ ప్రజల మీద ప్రేమే ఉంటే నువ్వు మాధవరెడ్డి గారి లెక్క ఉండి ఇక్కడనే ఉండాలి నా నర్సంపేట నియోజకవర్గంలో నేను పోటీ చేస్తా నేను ఇక్కడే ఉంటా అవకాశం నాకు ఇవ్వకపోయినా మిత్రపక్ష పార్టీ అభ్యర్థిగా నీ మాధవరెడ్డి గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఇక్కడ ఉండాలి నువ్వు ఇక్కడ ప్రజలను గాలికి వదిలేసినావు నీ కష్ట నీ వెన్నంటి ఉన్న కార్యకర్తలను గంగల దోలేసినావు
నీ క్యాడర్నంతా పట్టించుకోకుండా పోయి నువ్వు అనంకొండలో ఉన్నారు. నిజమా కాదా? అనంకొండలో పోటీ చేసినావు. పోటీ చేసే క్రమంలో కూడా నువ్వు నీకున్న పా నువ్వు దాంట్లో సరిగా ఆ లోతుగా ఆబ్దారికడ మ్యాటర్ పోకూడదు. జనము జగమెరిగిన సత్యం. నువ్వు గెలుపు కేసం వెళ్ళినవా లేక డబ్బులే నీకు మిగిలినయా? నీ నాయకుడి దగ్గర నువ్వు తెచ్చుకున్న వాటితోటి. కానీ మాధవరెడ్డి గారు ఏ నాయకుడి దగ్గర ఆశించలేదే. ఎవరి దగ్గర రూపాయి చందా తీసుకోలే. ఎవరి దగ్గర పార్టీ ఫండ్ తీసుకోలే. నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తల మధ్యలో వాళ్ళే నన్ను గెలిపిస్తున్నారు. ఆయా ఆయా కష్టమో ఎన్నికల నిబంధనలకు లోబడి ఉండే ఆ ఖర్చు ఏదో కార్యకర్తలకు భోజనమో ఖర్చో పెట్టుకున్నాడు తప్ప లాస్ట్ దశలో పైసలు ఇవ్వకపోవడం వల్లనే మాధవరెడ్డి గారు ఓడిపోయిందని టీఆర్ఎస్ తెలుగుదేశం అధికారం యంత్రాంగం ఆఖరికి మీడియా కూడా కోడై కూర్చింది. నిజమా కాదా? నువ్వు డబ్బుల కథ ఓటర్లను ప్రారంభ పెట్టే కథ పైసలతో ఓటేయించుకున్న మాధవరెడ్డి గారని స్టోరీ అల్లితే అది ఆకాశానికి ఉమ్మేస్తే మొహం మీదనే పడుతుంది. చేసింది మీరు, మీ దగ్గర మీరు చేసుకున్నారు. ఇంకొక మాట, నేను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినామని అంటున్నారే, మేము కాంగ్రెస్ పార్టీ పక్షంగా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ శక్తి పరంగా కానీ, విద్య పరంగా కానీ, రవాణా పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, నీటిపారుదల శాఖ కానీ, ఈ శాఖలతో పాటు ఏ శాఖల మీదనైనా ఛాలెంజ్ చేయడానికి సిద్ధం. మీ టర్ములో జరిగిన అభివృద్ధి ఏంది? మా టర్ములో మీరు 3 సార్లు శాసనసభ్యుడు, 2 సార్లు 94 నుండి 2004 వరకు శాసనసభ్యుడిగా నువ్వు అధికార పార్టీ శాసనసభ్యుడిగానే ఉన్నావు. తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న ఇక్కడ స్థానిక ప్రతినిధిగా మాధవరెడ్డి గారికి 2004లో మిత్రపక్షంగా సీటు పోయింది. 2009లో నువ్వు అల్లిన కథలతోటి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా పార్టీ ప్రతినిధిగా పనిచేసిండు. 2014లో 2018లో ఇంటర్నల్ కాంగ్రెస్ రాజకీయంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పక్షాననే మాధవరెడ్డి గారు పనిచేసిండ్రు. 1982 నుండి అమీనాబాద్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నుండి నేటి వరకు శాసనసభ్యుడిగా ఉన్న ప్రతినిధిగా 5 ఏళ్ళు మాత్రమే మాధవరెడ్డి గారు. 10 ఏళ్ళు అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. కానీ మీరు అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నారు 10 ఏళ్ళు, శాసనసభ్యుడిగా 3 టర్ములు ఉన్నారు, 15 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ నువ్వు పోటీ పడుతున్నా అయినా ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు. ఎక్కడ తీసుకున్నా కూడా విద్యాపరంగా సక్సెస్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సౌకర్యం కల్పించగాడు కానీ, జూనియర్ కాలేజీలో కొత్త బ్లాక్ కట్టించింది కానీ, సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ వల్లభ నగర్ దగ్గర ఈరోజు నడుస్తున్న బిల్డింగ్లో ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించినాయి. అంటే నేను ఇక్కడ ఎమ్మెల్యే టర్మ్తో పాటు 10 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మొత్తం చెప్తా ఉన్నా. అంటే వారు ప్రతినిధిగా ఉండి ఎక్కడ తీసుకున్నా కూడా అదే పరంగా నీటిపారుదల శాఖ పరంగా తీసుకున్నా, పాకాలకు జేబీఐసి ద్వారా లైనింగ్లు 38 కోట్లతోటి సీసీ లైనింగ్ చేసింది మాధవరెడ్డి గారు, మాదనపేట కాలువలకు లైనింగ్ చేయించింది మాధవరెడ్డి గారు, రంగాయ చెరువును 330 కోట్ల ప్రాజెక్టును 2004 తర్వాత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా మిత్రపక్షంగా ఉన్న ఎమ్మెల్యేని వెంబడబెట్టుకొని వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇక్కడ తుగ్గోండి నల్లబెల్లి మెట్ట ప్రాంతం, ఇది డార్క్ ఏరియా, నీటి వనరులు లేవు, పాకాల చెరువు కింద కూడా ఆయకట్టు పెరిగిపోతూ ఉంది, పర్మనెంట్ సోర్స్ కావాలంటే ఈ 2 మండలతో పాటు పాకాల టవర్ స్లిక్స్ కింద సాగయ్యే 15,000 ఎకరాలకు అవకాశం దొరికే రీతిలో 330 కోట్లతోటి రంగా చెరువు ప్రాజెక్టు తీసుకొచ్చింది మాధవరెడ్డి గారు. దాన్ని 2014 వరకు 9 రెండు ఎమ్మెల్యే గెలిచాక కిటుకు పెట్టి నాది కూడా ఉంటుంది ఓట అని చెప్పి తీసుకునేది ప్రకాశ్రెడ్డి గారు. తీరా 2 తర్వాత అక్కడ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో లేట్ అయ్యి టెక్నికల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక సుదర్శన్ రెడ్డి గారు తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు మాధవరెడ్డి గారికి పేరుస్తా అని చెప్పి ఆ పని ఆపించి రీడిజైన్ పేరుతోటి ఈరోజు కొంత పని మాత్రం చేసుకుంటా దాన్ని కుదించి నేను తెచ్చానని చెప్పుకున్నది ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు. ఆ ప్రాజెక్ట్ తెచ్చింది మాధవరెడ్డి గారు. అది నిజమా కాదా? మీడియా మిత్రులకు కూడా తెలుసు, జగమెరిగిన సత్యం. ఇంక ఇవే కాకుండా ఏ పరంగా తీసుకున్నా, రవాణా పరంగా తీసుకున్నా, ఇలా రోడ్డు వరంగల్ టు నర్సంపేటకు పెద్ద రోడ్డు వైడన్ చేసింది మాధవరెడ్డి గారి ప్రభుత్వ ఆధీనం ప్రభుత్వ టైంలో. తర్వాత నర్సంపేట టు నెక్కొండ, నెక్కొండ టు గూడూరు, నర్సంపేట టు పాకాల, వీటన్నింటి చేసింది. కళ్ళకు కట్టినట్టు ఈరోజు ఉన్నత ఆఫీసులు, డిగ్రీ కళాశాల, ఆర్టీఓ, ఏసీపీ, క్యాంప్ ఆఫీసులతో సహా, ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ వచ్చినకోండి, ఆ మార్కెట్ ఈ మా ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్ నుండి 365 హైవే రోడ్డుకు అటాచ్కున్న భయా మార్కెట్ రోడ్డు ఉన్న రోడ్డు వేయించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరెడ్డి గారు. కాదా అభివృద్ధి? 365 365 రోజులు నెంబర్ గల జాతీయ అవతారి స్థిరమంచ టు రేణిగుంట వరకు, వయా మల్లంపల్లి టు మన గూడూరు అవతలి వరకు, అంటే మన పోర్షన్ చెప్తున్నా నేను, భూపతిపేట వరకు
ఇలా ఆ రోడ్డును ఎట్లా వెళ్ళే రోడ్డు అది పరకాల్టు తర్వాత తొర్రూరు మనం కూడా తొర్రూరు పోయా పోయేది అప్పుడున్న మంత్రి కేంద్ర మంత్రి బలరామ నాయక్ గారు సహకారం తీసుకుంటూ మాధవరెడ్డి గారు మాజీ ఎంపీ గారు సురేందర్రెడ్డి గారి సహకారం తీసుకొని నర్సంపేట పోయాగా 365 హైవేను ఆ రోజు మరణించింది 2009-14లో ఎమ్మెల్యే కాకపోయినా నువ్వు శాసనసభ్యుడు ఉన్నా నువ్వు పట్టించుకోలే మాధవరెడ్డి గారు పట్టించుకొని 365 నెంబర్ గల జాతీయ రహదారిని ఈరోజు చేస్తే రవాణా చేస్తూ ఉంది. ఒకప్పుడు నర్సంపేట నుండి నల్లబెల్లి పోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడేది, మేడారం జాతర వస్తే ఆ రోడ్డు మీద రవాణా జరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడేది మన తెలియదు. ఈరోజు పడుతున్నారా? ఆ రోడ్డు ఎవరు తెచ్చిండ్రు? నువ్వు తెచ్చినావు ప్రకాష్ రెడ్డి గారు. నీ పార్టీ తెచ్చిందా? నీ పాత పార్టీ తెచ్చిందా? నీ కొత్త పార్టీ తెచ్చిందా? మాధవరెడ్డి గారు తెచ్చిందా ఆ రోడ్డు? ఏ పరంగా చూసినా అభివృద్ధి అంటున్నవే. ఆ రోజు నువ్వు ఒక ఆర్డీఓ ఆఫీస్ తీసుకురావచ్చు, ఆఫీసులు పెట్టినంత మాత్రాన, తర్వాత సెంటర్ లైటింగ్ లైట్లు పెట్టినంత మాత్రాన కాలే. కానీ క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసింది మాధవరెడ్డి గారు. ఆ రోజు తాగునీటి అవకాశం చాలా గ్రామాలలో నువ్వు డీ ఫ్లోరేట్ కట్టించినావు, కానీ ఏ గ్రామాలు కూడా 104 ఆవాస గ్రామాలకు ఈ డీ ఫ్లోరేట్ను ఆర్డర్ పోతుందని చెప్తే అది 4 గ్రామాలకు కూడా చక్కగా సప్లై లేకపోతే ప్రతి గ్రామంలో పల్లెలో ఆ రోజు తాగునీటి ఎద్దడి ఉంటే 2004-14 వరకు, తర్వాత 2014-18 వరకు పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్యేగా ప్రతి గ్రామంలో బోర్ లేయించింది, మంచినీటి సౌకర్యం కల్పించింది, కుంటలల్లా చెరువులల్లా బావులు తీసి బోర్లు వేసి పైప్ లైన్లు వేసి నీళ్ళు అందించిన కోకొల్లలు ఉన్నాయి. ఈరోజున్న 6 మండలాలు నర్సంపేట మున్సిపాలిటీతో తీసుకుంటే వాటర్ పరంగా ఎక్కడ తీసుకున్న తాగునీటి పరంగా ఎక్కడి పోయి అడిగినా కూడా ఎక్కడ చెప్పినా మాధవరెడ్డి గారు చెప్తారు. అదే కాదు, గ్రామాలలో పల్లెలలో ప్రతి కుటుంబ అంటే అవసరాల రీత్యా వాళ్ళ ఆవాస అవసరాల రీత్యా కులసంగ భవనాలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఏ అభివృద్ధిని తీసుకున్నా మాధవరెడ్డి గారి టైంలో జరిగింది. మాధవరెడ్డి గారి ప్రతినిధిగా గవర్నమెంట్ ప్రతినిధిగా ఉన్నప్పుడు సీసీ రోడ్లు జరిగినా లేవో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి కొన్ని మచ్చిగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు అంటా ఉన్నారు పాత శాసనసభ్యుడు కొత్త శాసనసభ్యుడు మేమే చేస్తాను మేమే చేసిన నర్సంపేట అంతా మార్చినామని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఛాలెంజ్ చేసి. మాధవరెడ్డి గారు పార్టీ ప్రతినిధిగా ప్రభుత్వ ప్రతినిధిగా శాసనసభ్యుడిగా వారు ఏం చేశారో మొత్తం చూపిస్తారని నిరూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరేదో కొన్ని చెప్పి వాటిని చూపించడం కాదు, గ్రౌండ్ లెవెల్ నుండి అంటే వారి కుటుంబ అవసరాల నుండి మొదలుకొంటే మౌలిక అవసరాల వరకు మౌలిక సదుపాయాల వరకు కల్పించింది మాధవరెడ్డి గారు. ఇంటికి ఇల్లు కట్టించింది మాధవరెడ్డి గారి టర్మ్లోనే, ఆ ఇంటికి రోడ్డు వేయించే క్రమంలో చేసింది మాధవరెడ్డి గారే. అసలే చేయలేదన్నట్టుగా చెప్పుకుంటా పోతే ఈరోజు దొంగనే వచ్చి మళ్ళీ ఇంకో వేరు దొంగ అన్నట్టుగా శాస్త్రమే ఉంది తప్ప ఇక్కడ వాస్తవంగా చెప్పదలుచుకుంటే మాధవరెడ్డి గారి మీద మీరు ఆయన పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు నర్సంపేట నియోజకవర్గాన్ని. ఆస్తులు అంతస్తులు నువ్వు కాంట్రాక్ట్ అవుతారు అయితే వచ్చినవి, రాజకీయం నుండి వచ్చినవి కాదు. కానీ ఇక్కడ రాజకీయంతో ముడిపడి మొత్తం సర్వస్వం కోల్పోకుంటూ ఎక్కడ ఒక కాడ ఒక రూపాయి తీసుకోకుండా మీరు చెప్పగలను డబల్ రోడ్ సిటీలో రోడ్డు వైడన్ చేసే మట్టిని తీసుకుపోయి అయ్యప్ప టెంపుల్ అవతల బ్రిడ్జి కాడ బ్రిడ్జికి అటు ఇటు ఎడ్జిలు పోసి అక్కడ బిల్లు ఇక్కడ బిల్లు రాసుకున్న దాఖలాలు ఉన్నాయి. మీరు మీ టర్ములో మీ మనసులు సంజీవ రెడ్డి కాంట్రాక్టర్గా రోడ్ వైడర్ వర్క్ చేస్తే తీసిన మట్టి ఎక్కడో పోయాలి, ఆ మట్టిని తీసుకుపోయి ఇంకొకడ రోడ్డు పోసి ఇక్కడ బిల్లు తీసినట్టు అక్కడ పోసినట్టు బిల్లు తీసుకున్న దాఖలాలు మీ దగ్గర ఉన్నాయి ప్రకాష్ రెడ్డి గారు, అది మీకు తెలుసు. నిజమా కాదని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నిరూపిస్తాను కూడా సిద్ధం. ఇలా చెప్పదలుచుకుంటే వ్యక్తిగత విమర్శలు చాలా ఉన్నాయి, కానీ గౌరవం ఉంది మాకు. మీరు ఒక సీనియరు, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని 3 సార్లు గెలిపించారు, ఆ గౌరవం మేము ఇస్తున్నాం. ఏ రోజు ఎక్కడ మా నాయకుడు మాధవరెడ్డి గారు వ్యక్తిగత దూషణల కాడికి ఎప్పుడు పోలే. ఆ గ్రామ అభివృద్ధి ఆ నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఎవరి బాధ్యత ఏందో బాధ్యతను గుర్తు చేసే కాడ మాట్లాడి తప్ప ఎప్పుడు ఒక వ్యక్తి గురించి ఈ రోజున అధికార పార్టీ నాయకుడిని గురించి కూడా ఎమ్మెల్యేని కూడా వ్యక్తిగతంగా అనలే. నీ బాధ్యతకి ఇది హామీలు ఇచ్చినావు హామీలు ఇవ్వలేదని చెప్పింది తప్ప ప్రకాశ రెడ్డి గారిని అసలు పరిగణలో కూడా తీసుకోలేదు. అంటే నాకు అనిపిస్తుంది లాస్ట్కి ఏంటంటే ఎక్కడో వెనకబడిపోయాడు, అంటే రన్నింగ్లో ఎక్కడో లేడు, ఇప్పుడు బీతగడ నిలబడున్నాడు ప్రకాశ్ రెడ్డి గారు. ఫ్లామ్లో ఉన్న లీడర్ని కనుక ఎత్తుకుంటే నేను కూడా చర్చలోకి పోతా, అంటే కాంగ్రెస్ క్యాడర్ కూడా నేను మాట్లాడేది తప్పే, కానీ కనీసం తప్పైనా ఇది తప్పనన్నా చర్చ పెట్టుకుంటారు కాంగ్రెస్ క్యాడర్, అంటే నా గురించి మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకుంటారు అనేది ఎత్తుగడ తప్ప ఇక్కడ అదే తప్ప నిజంగా నిస్వార్థంగా సేవ చేయాలన్న కోణంలో కాదు అన్న విషయాన్ని నేను తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే అసలు తన నర్సంపేటకు ఒకప్పుడు శాసనసభ్యుడు, తర్వాత నువ్వు అనంకొండకి వెళ్ళిపోయినావు, అనంకొండలో నిలబడ్డావు, అనంకొండకే నువ్వు ప్రతినిధివిగా, అసలు నర్సంపేటకు నువ్వు గతం చెప్పుకోవడానికే తప్ప ఈరోజు నేను యాక్టివ్ లీడర్ అంటాను కూడా కాదు. ఏ రోజు నువ్వు వరుసగా వారం రోజులు నర్సంపేటలో వచ్చిన చూపెట్టావు ఈ 9 ఏళ్ళ నుండి?
ఏ రోజు వరుసగా వారం రోజులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటి వ్యక్తివి నిత్యం ప్రజల మధ్యలో ప్రచార ఆడంబరాలకు పక్కన పెట్టి కార్యకర్తల కష్టసుఖాల్లో జనం ఈ జనం మధ్యలో నిత్యం వండుకుంటూ ఉన్న వ్యక్తి మాధవరెడ్డి గారు. నువ్వు మాధవరెడ్డి గారిని అనే అర్హత నైతికత ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. రాజకీయంగా కూడా నువ్వు ఆయన కంటే జూనియర్వి. మాధవరెడ్డి గారి కంటే కూడా నువ్వు రాజకీయంగా ఏజ్ పెద్దగావచ్చు, కానీ రాజకీయ పరంగా చూసినా కూడా ప్రకాష్ రెడ్డి గారు జూనియర్ అనే విషయాన్ని నేను తెలియపరచుకుంటున్నాను. ఇంకొకసారి ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి గారు, మీకు ఏజ్కి ఇప్పుడు గౌరవం ఇచ్చాం, ఇంకొకసారి ఏకవచనంతో కాంగ్రెస్ క్యాడర్ నిన్ను మాట్లాడవలసి వస్తుంది. జాగ్రత్త, మరొకసారి కనుక మీరు వ్యక్తిగత దూషణలకు మాధవరెడ్డి గారి దూషణలు కనుక దిగుతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మిమ్మల్ని తిరగనీయదు. మరొకసారి గ్రహించుకోండి, మీకు అంతో ఇంతో ప్రేమ ఉంటే ప్రభుత్వ పార్టీ మీద ఒత్తిడి చేయి, ప్రభుత్వ పార్టీ మీద ప్రశ్నించు, వాళ్ళని ఒత్తిడి చేసి జనానికి మంచి జరిగేటట్టు నియోజకవర్గం మంచి జరిగేటో చూడాలి తప్ప తప్పుడు ప్రచారంతో మళ్ళీ ఓట్ల కోసం మళ్ళీ ఏదో కట్టు కథలు చెప్పి మళ్ళీ ఏదో కట్టు ప్రచారం చేసుకొని మళ్ళీ ఏదో చేసి పరోక్షంగా టీఆర్ఎస్ బీజేపీ ఎక్కడైతే ఒక్కటన్న విషయాన్ని కూడా ఇక్కడ ఈ ప్రకాష్ రెడ్డి గారి విమర్శతోటే మాకు అర్థమవుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం అని మా రాష్ట్ర పార్టీ ఏదైతే చెప్తా ఉందో నిన్న వారు వ్యక్తపరిచిన మాట కూడా మాధవరెడ్డి గారిని టార్గెట్ పెట్టుకున్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న విషయాన్ని కూడా మాకు ఇండైరెక్ట్గా అర్థమవుతుందన్న విషయాన్ని తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ, నమస్కారం.